हेलो फ्रेंड्स, वेलकम टू जेडी अकाडमी। मैं तेलंगा ज्योग्राफी संबंधी सॉइल्स चूदा। सो तेलंगा सॉइल्स मृतिकल गुरी चूदा। अंड एवरना ना चैनल की फर्स्ट टाइम वस्ते सब्सक्राइब चेयंडी, वीडियो ने लाइक चेयंडी, वीलैते शेयर चेयंडी। डिस्क्रिप्शन लो नेनु लिंक्स इच्चानु, एवरना जॉइन अवालनुकुंटे टेलीग्राम ग्रूप कूडा जॉइन अवच्चु। लेट अस स्टार्ट। नदी प्रवाहं वलन కొట్టుకొని వచ్చిన మట్టితో ఏర్పడే నేలను ఏమంటారు? నది ప్రవాహం వలన కొట్టుకొని వచ్చినటువంటి మట్టితో ఏర్పడేటువంటి నేలను ఏమంటారు? ఆప్షన్స్: లాటరైట్ నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు. సో రైట్ ఆన్సర్ ఒండ్రు నేలలు. ఓకేనా? తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ప్లేస్ ఎక్కడ అంటే నదీ ప్రవాహక ప్రాంతం. ఎక్కడ అంటే ముఖ్యంగా మంజీరా, తెలంగాణలో ఉన్నటువంటి మంజీరా, కృష్ణ, గోదావరి, ప్రాణహిత ఈ నదుల పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి నేలలు ఒండ్రు నేలలు. జగర్ నేలలను వేటిని అంటారు? జగరు నేలలు అని వేటిని అంటారు? ఆప్షన్స్: లాటరైట్ నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు. సో రైట్ ఆన్సర్ లాటరైట్ నేలలు. వెరీ ఇంపార్టెంట్ అండి. అధిక వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో ఏర్పడతాయి ఇవి. సో హై రెయిన్ఫాల్ అండ్ హై టెంపరేచర్ ఉన్నటువంటి ప్లేస్లో ఏర్పడేటువంటి నేలలు లాటరేట్ నేలలు. దీని యొక్క రంగు వచ్చేసి మనకు ముదురు ఎరుపు. ఓకేనా? ముదురు ఎరుపు రంగులో ఉంటాయి ఇవి లాటరేట్ నేలలు అనేటివి. కరీంనగర్ జిల్లాలో తప్ప తెలంగాణలోని మిగిలిన 32 జిల్లాల్లో కనిపించేటువంటి నేలలు ఇవి. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో తప్ప తెలంగాణలోని మిగిలిన 32 జిల్లాల్లో కనిపించేటువంటి నీళ్ళలు ఇవి. లాటరీ నీళ్ళలు, నల్లరేగడి నీళ్ళలు, ఒండ్రు నీళ్ళలు, ఎర్ర నీళ్ళలు. సో రైట్ ఆన్సర్ ఎర్ర నీళ్ళలు. అంటే తెలంగాణలో కనిపించని నీళ్ళలు ఏవి అంటే ఎర్ర నీళ్ళలు అండి, కరీంనగర్లో. ఓకేనా? కరీంనగర్లో కనిపించని నీళ్ళలు ఎర్ర నీళ్ళలు. మరి అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి నీళ్ళలు ఏవి అంటే నల్లరేగడి నీళ్ళలు. ఎర్ర నేలలు ఎందుకు ఎర్రగా ఉంటాయి అంటే వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ అడిగినటువంటి బిట్టు, ఐరన్ ఆక్సైడ్ వల్ల. ఓకేనా? ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ నేలలు అనేటివి ఎరుపు రంగులో ఉండడానికి కారణం. తెలంగాణ రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి నేలలు ఏవి? తెలంగాణ రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి నేలలు ఏవి? ఆప్షన్స్: నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు అండ్ ఒండ్రు నేలలు. సో రైట్ ఆన్సర్ ఎర్ర నేలలు. తెలంగాణలో అత్యధికంగా విస్తీర్ణ పరంగా అత్యధికంగా ఉన్నటువంటి నీళ్ళలు ఇవి అంటే మనకి ఎర్ర నేలలు. ఆ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 64% తోటి ప్రథమ స్థానంలో ఉందన్నమాట. సో తెలంగాణలో అత్యధికంగా విస్తరించి ఉన్నటువంటి నీళ్ళలు ఇవి అంటే ఎర్ర నేలలు. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నీళ్ళలు ఇవి అంటే నల్లరేగడి నీళ్ళలు. ఇవి వచ్చేసి మనకు పర్సంటేజ్గా చూసుకుంటే 26% అండి. తనను తాను దున్నుకొను నేలలు అని ఏ నేలని పిలుస్తారు? తనను తాను దున్నుకొను నేలలు అని ఏ నేలలని పిలుస్తారు? ఆప్షన్స్: నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లాటరేట్ నేలలు, ఒండ్రు నేలలు. సో రైట్ ఆన్సర్ మనకి నల్లరేగడి నేలలు. ఎందుకంటే ఎండాకాలంలో ఇవి బీటలు వాడిపోయి ఉండడం జరుగుతుంది. అందుకే వీటిని తనను తాను దున్నుకొని నీళ్ళు అని అనడం జరుగుతుంది. సో ఎండాకాలంలో నల్లరేగడి నీళ్ళు ఏమైతే బీటలు వారి చీలిపోయి సో గాలిలోనికి అంటే బయటకి బహిర్గతం కావడం వల్ల వీటిని తనను తాను దున్నుకొని నీళ్ళు అని అనడం జరుగుతుంది. మృతికల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? మృతికల సాయిల్స్ మృతికల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఫీడోజెనిసిస్, పెడాలజీ, పోటమాలజీ, పైవేవి కావు. మృతికల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్లో ఉన్నటువంటి రైట్ ఆన్సర్ మనకి పెడాలజీ. ఫీడోజెనిసిస్ అంటే మనకి మృతికలు ఏర్పడే ప్రక్రియని ఫీడోజెనిసిస్ అంటారు. ఏంటి అవి? మృతికలు ఏర్పడే ప్రక్రియ ఉంటుంది కదా, దాన్ని ఫీడోజెనిసిస్ అంటారు. పోటమాలజీ అంటే వెరీ ఇంపార్టెంట్, ఇది నదుల అధ్యయనం. నదుల అధ్యయనాన్ని పోటమాలజీ అంటారు. సో మృతికల అధ్యయనాన్ని ఏమంటారు అంటే పెడాలజీ అంటారు. ఉత్తర తెలంగాణలో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి నీళ్ళలు అంటే కంపేర్ విత్ దక్షిణ సౌత్,
సౌత్ తెలంగాణతో పోల్చుకుంటే ఉత్తర తెలంగాణలో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి నీళ్ళు ఏవి? ఆప్షన్స్ నల్లరేగడి నీళ్ళు, ఎర్ర నీళ్ళు, లాటరైట్ నీళ్ళు, ఒండ్రు నీళ్ళు. రైట్ ఆన్సర్ నల్లరేగడి నీళ్ళు. నల్లరేగడి నీళ్ళు ఏ పంటకు ప్రసిద్ధి అంటే ఎక్కువగా అనుకూలమైనవి అంటే కాటన్, పత్తి. సో అందుకనే ఉత్తర తెలంగాణలో పత్తి అనేది ఎక్కువగా పండుతుంది. పత్తిని ఏమంటారండి? తెల్ల బంగారం, తెల్ల బంగారం అని అనడం జరుగుతుంది. దేశంలో పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ప్లేస్లో పత్తి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ పత్తి ఉత్పత్తిలో. ప్రపంచ మృత్తికా దినోత్సవం ఇప్పుడు వరల్డ్ సాయిల్ డే, సెప్టెంబర్ 5, నవంబర్ 5, డిసెంబర్ 5. సో ప్రపంచ మృత్తికా దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 5. ఓకేనా? 2021లో జరిగినటువంటి ఈ ప్రపంచ మృత్తికా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని కూడా రావచ్చు బిట్టు. హాట్ సాయిల్ శాలినేషన్ బూస్ట్ సాయిల్ ప్రొడక్టివిటీ. ఓకేనా? హాల్ట్ సాయిల్ శాలినేషన్ బూస్ట్ సాయిల్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రానైట్ మరియు నీస్ శిలా శైథిల్యం వలన ఏర్పడినటువంటి నీళ్ళు క్రింది వానిలో ఏవి? ఆప్షన్స్ నల్లరేగడి నీళ్ళు, ఎర్ర నీళ్ళు, లటరైట్ నీళ్ళు, ఓండ్రు నీళ్ళు. సో రైట్ ఆన్సర్ మనకి ఎర్ర నీళ్ళు. గ్రానైట్ మరియు నీస్ శిలా రూపాంతర శిలా ఇది, శైథిల్యం వలన ఏర్పడేటువంటి నీళ్ళు ఏవి అంటే ఎర్ర నీళ్ళు. ఏ నేల యొక్క క్షార స్వభావ విలువ పిహెచ్ విలువ 7.8 నుంచి 8.7 మధ్యలో ఉంటుంది? ఏ నేల యొక్క క్షార స్వభావ విలువ పిహెచ్ విలువ వచ్చేసి 7.8 నుంచి 8.7 మధ్యలో ఉంటుంది? ఆప్షన్స్ నల్లరేగడి నీళ్ళు, ఎర్ర నీళ్ళు, లాటరైట్ నీళ్ళు, ఒండ్రు నీళ్ళు. సో రైట్ ఆన్సర్ నల్లరేగడి నీళ్ళు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో చూడండి, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.